టిన్నిటస్ అంటే చెవిలో ఓ రకమైన శబ్దాలు. ఈ తరహా శబ్దాలు తొలుత పెద్ద ఇబ్బంది కాకపోయినా పనులు చేసుకోవడంలో చికాకు కలిగిస్తాయి. దానితో పాటు దీర్ఘకాలంలో నిద్రపోవడంలో ఇబ్బందులు కలిగించడం లాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. అదే పనిగా చెవిలో ఏదో హోరు వినిపిస్తూ ఉంటే ఖచ్చితంగా చెవిలో ఏదో లోపం ఉందనే గుర్తించాలి. బయట ఎలాంటి చప్పుళ్లేవీ లేకున్నప్పటికీ చెవిలో ఒకటే హోరు పెడుతుంటాయి. ఇలాంటి చిత్రమైన సమస్య చెవిలో రింగుమనే మోత లేదా టినిటస్ అని పిలుస్తుంటారు. ఈ సమస్య ఉన్నవారికి అదే పనిగా చెవిలో హోరు వినిపిస్తూ ఉంటుంది. వీటి వల్ల జీవితంలో ప్రశాంతత లోపించిన భావన కలుగుతుంది. అయితే ఇలా చెవిలో శబ్దాలు రావడానికి చాలా కారణాలుంటాయి. ఇలా జరుగుతుందంటే శ్రవణనాడి దెబ్బతిన్నదని అర్థం చేసుకోవాలి. కర్ణవేరికి రంధ్రాలు పడటం, చెవికి ఎముకలు బిగుసుకుపోవడం, చెవిలో ఉన్న గొలుసు కదిలిపోవటం, మధ్య చెవిలో దీర్ఘకాలం స్రావాలు చేరడం, గట్టిగా తలకు దెబ్బ తగలడం, మెదడులో రక్తనాళాల వ్యాధి, మెదడులో కణితులు, గువిలితో చెవి పూర్తిగా నిండడం లాంటి అనేక కారణాలు చెవిలో హోరుకు కారణం కావచ్చు. చెవిలో హోరు ఉండి వినికిడిలో మార్పు లేకపోతే పెద్ద సమస్య లేదనే భావించాలి. వినికిడిలో సమస్య ఉందంటే మాత్రం నరాలు దెబ్బతినేదాకా పరిస్థితి వచ్చిందని గమనించాలి. కాబట్టి వీలైనంత త్వరగా చెవిలో హోరు మొదలవడానికి కారణం ఏమిటన్న విషయాన్ని గుర్తించకపోతే భవిష్యత్తులో అనేక ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చెవిలో శబ్దాలు రావటాన్ని మనం టిన్నిటస్ అంటాం అన్నమాట. అంటే ఇల్యూజన్ ఆఫ్ ద సౌండ్ ఇన్ ద ఇయర్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ సౌండ్. అంటే మన బయట శబ్దాలు ఏమీ లేకుండా చెవిలో సౌండ్స్ వస్తుంటే దాన్ని టిన్నిటస్ అంటాం. ఈ టిన్నిటస్ సాధారణంగా రాత్రిపూట ఎక్కువగా ఉంటుంది. డే టైం మనకి మిగతా సౌండ్స్ వలన కొంత సప్రెస్ అయిపోయి టిన్నిటస్ కొంచెం తక్కువగా అనిపిస్తుంటుంది. రాత్రిపూట సైలెంట్ అట్మాస్ఫియర్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనకి టిన్నిటస్ ప్రాబ్లం ఎక్కువగా ఫీల్ అవుతుంటాం. టిన్నిటస్ ప్రాబ్లం చాలా సింపుల్ ఇష్యూస్, వ్యాక్స్ నుంచి చాలా సీరియస్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ట్యూమర్స్, సిపి యాంగిల్ ట్యూమర్స్ వీటి దాకా రావచ్చు అన్నమాట. సో ఎప్పుడైనా కూడా మనకి టిన్నిటస్ వచ్చిందంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎస్పెషలీ ఎక్యూట్ టిన్నిటస్ అంటాం, అంటే సడన్గా టిన్నిటస్ వస్తుంది. ఇది సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ, చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తనాళాలు ష్రింక్ అవటం వల్ల కానీ, ఎక్కువ లౌడ్ నాయిస్కి ఎక్స్పోజ్ కావటం వలన లోపల హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవటం, రక్తనాళాలు కుంచుకుంచుకోవటం వీటి నుంచి వస్తుందన్నమాట. దీన్ని ఎక్యూట్ టిన్నిటస్ అంటాం. రెండోది క్రానిక్ టిన్నిటస్ అంటాం. టిన్నిటస్ ఎక్కువ రోజులు ఉంటా ఉంటుంది అన్నమాట. చాలా మందిలో ఎక్కువ టెన్షన్ ఉన్న వాళ్ళు ఇది ఉంటుంటుంది. ఎక్కువ స్ట్రెస్ ఉన్నా, టెన్షన్ ఉన్నా అబ్నార్మల్ ఫైరింగ్ ఆఫ్ ద హెయిర్ సెల్స్ ఇన్ ద ఇన్నర్ ఇయర్, ఆ ఫైరింగ్ నుంచి మనకి టిన్నిటస్ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలానే బయట చెవిలో వ్యాక్స్ ఉన్నా, చెవిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆటైటిస్ మీడియా ఉన్నా, పర్ఫరేషన్ ఉన్నా, లోపల చెవిలో ఇన్ఫ్లమేషన్ ఉన్నా, అలానే లోపల చెవిలో వెస్టిబులర్ ప్రాబ్లమ్స్ అంటాం, మీనెస్ డిసీజ్ అంటాం, అలాంటివి ఉన్నా కూడా ఈ టిన్నిటస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎవరికైనా కూడా క్రానిక్ టిన్నిటస్ ఉన్నట్లయితే ఫస్ట్ మనం బయట చెవిని, మధ్య చెవిని ఎగ్జామినేషన్ చేయాలి. బయట చెవిలో వ్యాక్స్ ఉన్నట్లయితే వ్యాక్సిన్ తీసేయాలి. మధ్య చెవి కనుక ఏదన్నా రంధ్రం ఉన్నా లేదా మధ్య చెవిలో ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఉన్నా కూడా మనం దాన్ని కరెక్ట్ చేయాలన్నమాట. టినైటిస్ సమస్య చాలా వరకు వినికిడి సంబంధించిన వ్యవస్థలోని లోపాల వల్ల ఎదురవుతుంది. చెవిలో ఇన్ఫెక్షన్లు, ఓటోస్క్లెరోసిస్ వంటి కారణాల వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. వినికిడి నరంలో లోపం, కాక్లియాకు సంబంధించిన ఇతర లోపాల వలన కూడా ఇది రావచ్చు. అధిక రక్తపోటు ఉన్న వారిలో వాస్క్యులర్ సిస్టంలోని లోపాల వల్ల కూడా ఈ సమస్య ఎదురు కావచ్చు. ఎక్కువగా చెవి సంబంధమైన లోపాల వల్లే ఇది వస్తుంది కాబట్టి పెద్ద ప్రమాదం కాదు. కానీ మెదడు సంబంధమైన కారణాల వల్ల ఈ సమస్య ఎదురైతే మాత్రం పరిస్థితి ప్రమాదకరమనే భావించాలి. పెద్ద ప్రమాదకరమైన సమస్య కాదని అశ్రద్ధ చేస్తే మాత్రం జీవితాంతం చెవిటివారిగా మారిపోయే ప్రమాదముంది. అందుకే చెవిలో హోరు మొదలైన ఒకటి రెండు రోజుల్లో మనకు తెలిసిపోతుంది. వెంటనే ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు వినికిడి పరీక్షలు చేయించుకోవాలి. సమస్యను ఆధారంగా చేసుకుని చికిత్సను సూచిస్తారు. ఇప్పుడు చాలా మందిలో ఫోన్ ఎక్కువ వాడటం వల్ల చూస్తున్నాను అన్నమాట. ఎక్కువ మంది ప్రొఫెషనల్ పర్పస్ కానీ, ఎడ్యుకేషనల్ పర్పస్ కానీ, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కానీ ఈ మొబైల్స్, ఫోన్స్, హెడ్సెట్స్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్నమాట. యూజువల్గా ఈ వాడటం వలన లోపల ఎయిర్ సెల్స్ డ్యామేజ్ కావటము, అలానే బ్లడ్ వెజల్స్ ప్రాబ్లమ్స్ రావటం జరిగి మనకి టిన్నిటస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే చాలా మందిలో ఇప్పుడు డయాబెటీసు, హైపర్ టెన్షను, థైరాయిడ్ ప్రాబ్లము, ఫ్యాట్,
బ్లడ్ ఫ్యాట్ ఎక్కువగా అవటం హైపర్ కొలెస్ట్రాలిమియా హైపర్ ట్రైగ్లిజరిడిమియాస్ అంటాం. ఇవి కూడా ఎక్కువగా ఉండటం వలన బ్లడ్ వెజల్స్ కుంచించిపోవటం కానీ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవటం కానీ దీన్ని థ్రాంబో ఎంబాలిక్ ఫినామినాస్ అంటాం అన్నమాట. ఈ థ్రాంబో ఎంబాలిక్ ఫినామినా ఉన్నప్పుడు చెవిలో సౌండ్ రావటము వినికిడి తగ్గటము చెవిలో తల తిరగటము చెవికారం నుంచి ఇవి యూజువల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలామందిలో టిన్నిటస్ అనేది కంటిన్యూస్గా మనం నాయిస్కి ఎక్స్పోజర్ కావటం వలన ఎస్పెషలీ ఎవరన్నా మిషన్స్ దగ్గర పనిచేసినా లేదా ఎవరన్నా ఫోన్లు ఎక్కువ వాడుతున్నా లేదా ఎవరన్నా స్ట్రెస్లో ఎక్కువ ఉంటున్నా కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే స్ట్రెస్, కంటిన్యూస్ నాయిస్ ఎక్స్పోజరు, అలానే కోల్డ్ వెదర్ ఎక్స్పోజర్. మనం చలిగాలికి కూడా ఎక్కువ ఎక్స్పోజ్ అయినా కూడా మన లోపల చెవిలో ఉన్న బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోయి మనకి టిన్నిటస్ వస్తుంది అన్నమాట. టిన్నిటస్ సమస్య సాధారణమైనది అయితే మందులతో నయం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రమే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. చాలా మందికి టిన్నిటస్ ట్రైనింగ్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా ఉపయోగం ఉంటుంది. వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి మిషన్ల ద్వారా ఉపశమనం కలుగుతుంది. వినికిడి లోపం లేకపోతే టిన్నిటస్ సమస్య గురించి అనుమానాలు భయాలు వదిలి సమస్యకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. వినికిడి లోపం కూడా ఉంటే వినికిడి యంత్రాలు అందించి చికిత్స చేస్తారు. దీనివల్ల చాలా వరకు హోరు తగ్గే అవకాశముంది. చెవిలో హోరు ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు దాన్ని మరచిపోయే ప్రయత్నం చేయాలి. ఆధునికంగా బయటి శబ్దాలు మాత్రమే వినిపిస్తూ లోపలి హోరును తగ్గించే టిన్నిటస్ మాస్కర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్య అసలు బాధించకుండా ఉండాలంటే చెవి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ వస్తువును చెవిలో పెట్టి కలకకూడదు. ఇయర్ ఫోన్లలో పాటలు వినటం లాంటివి ఎక్కువ సమయం చేయకూడదు. చెవికి ఏ విధమైన దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవటం లాంటివి చేస్తే టిన్నిటస్ సమస్య ఇబ్బంది పెట్టదు. చూసారుగా, మనలో ఏకాగ్రతను దెబ్బతీసి మన నిద్రకు ఆటంకం కలిగించి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే టిన్నిటస్ సమస్యను ఎలా అధిగమించాలో ఈ జాగ్రత్తలు పాటిద్దాం. చెవిలో శబ్దాలు లేని ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతాం.